బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్యూస్ నేను రూపానాథళ్ళ కేటీఆర్ఓ అపరిచితులు పచ్చకామర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు దుర్మార్గునికి అందరూ తనలాగే చెడ్డవాళ్లలా కనిపిస్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు వ్యవహార శైలి అదే అనిపిస్తోంది గత అసెంబ్లీలో ఘోర పరాజయం తర్వాత ఈ బీఆర్ఎస్ నేత మాటలకు చేతలకు పొంతన లేకుండా మాట్లాడేస్తున్నారు మొన్న పార్లమెంటు ఎన్నికల్లో జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనుకున్న బీఆర్ఎస్ సొంత రాష్ట్రంలో జీరోకి పడిపోయింది ఆ తర్వాతే బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు ఈ చర్చను కాసేపు పక్కన పెడితే తాజాగా కేటీఆర్ ఇచ్చే స్టేట్మెంట్ చూస్తే ఆత్మాభిమానం అనుకోవాలో అహంకారం అనుకోవాలో చెప్పలేని పరిస్థితి తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు పార్టీ 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 మారిన అనర్హత వేటు తప్పదన్నారు ఫిరాయింపులపై తమ ఢిల్లీలో పోరాటం రాజ్యాంగ నిపుణులతో తెలిపారు త్వరలో సుప్రీంకోర్టులో పార్టీ తరఫున పిటిషన్ వేస్తామన్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసిందని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ కోవిధులతో తన ఆధ్వర్యంలో పార్టీ బృందం చర్చలు జరిపిస్తుందన్నారు అటు రాజ్యాంగ నిపుణులతోనూ ఈ రోజు పార్టీ ప్రతినిధి బృందం సమావేశమైందని వెల్లడించారు ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల విషయంలో మణిపూర్ కు సంబంధించి సుప్రీం కోర్టు పలు తీర్పులు ఇచ్చిందని రాజ్యాంగ నిపుణులు ఆర్యమా సుందరం తమ పార్టీ బృందానికి తెలిపారని వెల్లడించారు గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘ కాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాంచలేరన్నారు ఈ సందర్భంగా ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్ తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన స్పీకర్ చేసిన ఫిర్యాదు విషయాన్ని వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందించారు గతంలో బీఆర్ఎస్ మంచి మెజార్టీ ఇచ్చినప్పటికీ ఫిరాయింపులను ప్రోత్సహించింది తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం ఉండకూడదన్న దుగ్ధతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించారు తాను చేస్తే శృంగారం ఇతరులు చేస్తే డాష్ అన్నట్లుగా తయారైంది తెలంగాణ రాజకీయాలు సుప్రీంకోర్టు తీర్పులతో పాటు న్యాయకో విధులు రాజ్యాంగ నిపుణులు చెబుతున్న సలహాలు సూచనల మేరకు న్యాయ పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు హైకోర్టు లేదా ద్వారా నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం తేలిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఒకవైపు జాతీయ స్థాయిలో పార్టీ శుద్ధ పోసం ముచ్చట్లు చెబుతూ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు త్వరలో కోర్టుల సహాయంతో కాంగ్రెస్ కు సరైన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు తాను అధికారంలో ఉన్నప్పుడు చట్టాలు పట్టించుకుని కేటీఆర్ ఇప్పుడు చట్టాలే పరిష్కారం అంటున్నారు రెండు నాలుకల ధోరణితో కేటీఆర్ మాట్లాడుతున్నారు